హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే క్యారమిల్ బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకోండి దాంట్లో టూ స్పూన్స్ షుగర్ అయితే వేసుకోండి షుగర్ వేసిన తర్వాత వాటర్ ఏం యూజ్ చేయకూడదు క్యారమిల్ రావాలంటే వాటర్ యూస్ చేయకుండా షుగర్నే కరిగించుకోవాలి ఇది పూర్తిగా మెల్ట్ అయిపోవాలి షుగర్ చూడండి టూ స్పూన్స్ చికెన్ అయితే యూజ్ చేశాను నేను ఇది మొత్తం మెల్ట్ అయిపోవాలి షుగర్ అయితే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి ఎక్కువ మాడనివ్వకూడదు షుగర్ని ఇలాగైతే మెల్ట్ అయిపోవాలి ఒక టెన్ మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది చూడండి ఇలా గో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు షుగర్ని అయితే మెల్ట్ చేసుకోవాలి ఇలా స్పూన్తో మిక్స్ చేస్తూనే ఉండాలి షుగర్ని అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లే పాల గిన్నె లేదా ఏమైనా స్టీల్ది కానీ స్టిక్ది కానీ దాంట్లో అయితే క్యారమిల్ని వేసుకోవాలి చల్లారని ఇవ్వకూడదు వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను గిన్నెని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి క్యారమిల్ని అయితే ఇప్పుడు మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోవాలి నేను సిక్స్ పీసెస్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ దీనిలోనైతే సైడ్స్ లేయర్స్ కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ లేయర్ని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చుట్టూ బ్లాక్ లేయర్ ఏమి ఉండకూడదు ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇలా మొత్తం బ్రెడ్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేయండి ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో నేనైతే హాఫ్ లీటర్ పాలని యూజ్ చేస్తున్నాను చికెన్ పాలని హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకోవాలి దీంట్లో వన్ కప్ షుగర్ని యూస్ చేస్తున్నాను పాలనైతే బాగా మరగనివ్వాలి పైన మీగడ వచ్చేటట్లు చూసుకోవాలి పాలనైతే మిక్స్ చేస్తూనే ఉండాలి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా పైన మీగడ వచ్చేటట్లు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక కప్పు తీసుకొని కస్టర్డ్ పౌడర్ అయితే నేను త్రీ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను వీడియోలో అంత క్లారిటీగా రాలేదు ఇదైతే కస్టర్డ్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ అయితే యూస్ చేశాను నేను కస్టర్డ్ పౌడర్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్లో కస్టర్డ్ పౌడర్ని అలాగే పాలల్లో వేస్తే గడ్డలు కడుతుంది కాబట్టి ముందుగానే వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికే పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అయితే వేసి కలుపుకోవాలి స్లోగా వేస్తూ కలుపుకోవాలి లేదంటే గడ్డలు కడుతుంది ఇలాగ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా అప్పుడే థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే కొంచెం కొంచెంగా బ్రెడ్ క్రమ్స్ అయితే వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ని దాన్ని అయితే పౌడర్ చేసాం కదా దాన్నైతే వేసుకొని ఒక బీటర్ తీసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి మొత్తం పౌడర్ని అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం పౌడర్ని అయితే వేసేసి కలుపుకోవాలి బ్రెడ్ పౌడర్ని మొత్తం వేసుకోవాలి ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నాను నేను ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మాడిపోతుంది కాబట్టి ఇలా అయితే ఒకసారి కల కలిపేసుకొని చూడండి ఇలా ఉడుకుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారమిల్ని దాంట్లో అయితే దీన్ని వేసేస్తున్నా మొత్తం వేసేసుకొని దీంట్లో కొద్దిసేపు చల్లారినివ్వాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేయండి నెక్స్ట్ అయితే నేను ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను దాంట్లో వాటర్ కూడా పెట్టాను ఇప్పుడు ఒక స్టాండ్ అయితే పెట్టుకొని ఈ పుడ్డింగ్ని దాంట్లో పెట్టుకోవాలి సిల్వర్ సిల్వర్ ఫోయిల్ అంటారు కదా దాన్నైనా చుట్టూ వేసుకోవచ్చు నేనైతే లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్లేట్నే పెట్టేశాను పుడ్డింగ్ పైన ఒక ప్లేటు మళ్ళీ కడాయి పైన ఒక ప్లేటు థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ వరకు బేక్ అవ్వనివ్వాలి బేక్ కాదు ఉడకనివ్వాలి చూడండి రెడీ అయిపోయింది నేనైతే సర్వ్ చేసేసాను మా ఆయన బర్త్డే స్పెషల్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్